ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని నన్నపనేని మోహన్ పాఠశాల పునరావాస కేంద్రంలో వరద ముంపు బాధితులు ఆందోళన చేపట్టారు. నిర్వాసితులకు పెట్టే అన్నం పప్పు సాంబార్లో వెంట్రుకలు వచ్చాయంటూ నిరసన వ్యక్తం చేశారు. ఉడకని అన్నం పెట్టారని, అది తింటే కడుపు నొప్పితో చచ్చిపోవాల్సిందేనని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం భోజనం పెట్టలేని ప్రభుత్వం తమను నిర్వాసిత కేంద్రానికి ఎందుకు తరలించాలంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. నన్నపనేని పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి పునరావాస కేంద్రంలో ఉడికి ఉడకని భోజనం పెట్టారనేటువంటి ఆరోపణ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. నిర్వాసితులంతా కూడా అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మా, ఏం జరిగిందమ్మా? నిన్న గోదావరి పెట్టిందండి అసలు కొత్త కాలనీ మాది. మేము రామన్నా కదా ఇక్కడికి వచ్చి మీరు ఉండాలమ్మా, గోదావరిలో మునిగిపోతారు ఎలాగుంటారు పిల్లలతో ఉంది కదా అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎలాగో ఇసురాకులలో భోజనం పెడుతున్నాం కదా, తినేసాం పొద్దున టిఫిన్ పెట్టారు ఉప్మా తిన్నామండి. ఇప్పుడు భోజనం దగ్గరకు వచ్చేసరికి అన్నం చూస్తే పలుకుంది. ఇదిగోండి పప్పు సాంబారు, ఇది నలుగురు సరిపోద్దండి. ఇదిగోండి ఇందులో ఎంటికలు కూడా ఉన్నాయి ఇందులో. సరే అమ్మా, మరి వేరే కూర వేపించుకుని తినండి అని చెప్పాలా? లేదా అయిపోయింది అదే సర్దుకొని తినండి మీరు అని అంటున్నారు. ఎలా సర్దుకొని తింటామండి? చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఉంటారు, ఇసురాకులలో చిన్నపిల్లలు తింటారండి. ఇప్పుడు కాదు వాళ్ళకి తర్వాత ఆకలేసింది, అక్కడ చెప్పండి తెచ్చి పెడతామండి. మరి గొడవ అన్నది మేము చేయడానికి మాది అదే పని కాదండి. మా సిచ్యువేషన్ బాగలేదు, ఇక్కడికి వచ్చాము. మేము గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశం ఉంటే అక్కడ నుంచి మేము ఇక్కడికి రాము. అక్కడ నుంచి రానన్నాం కదలనన్నాం. పోయిన సంవత్సరం కూడా ఇలాగే చేశారు మమ్మల్ని. డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, అట్లిస్తాం, ఇట్లిస్తాం అని చెప్పేసి మమ్మల్ని మాయ చేసి తీసుకెళ్లి అక్కడ పెట్టారండి. ఆ నుంచి అక్కడికి పంపిస్తానన్నారు. లేదు, ఇంతవరకు లేదు. మళ్ళీ సంవత్సరం తిరిగొచ్చిందాక మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చిన మేము కదలన్నాం. అసలు మేము అక్కడ వాళ్ళం ఎవరం కదలన్నాం. పోలీసు వాళ్ళు పట్టించి తీసుకొచ్చి ఇక్కడ పడేసిండ్రు. ఇక్కడ పడేసి ఉడికి ఉడకని అన్న వాడి పెట్టేది. ఇది 24 మంది, ఎంతమంది 7-8 మంది తినాలి అయ్యన్న? ఈ కూర ఎంత ఉంది చెప్పండి? 7-8 మందికి సరిపోద్దా? ఇది ఉడికి ఉడికి అన్నాం. చిన్నపిల్లలు 3-4 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, తింటే చచ్చిపోవడమే కదా. ఆ గోదట్లో ఆ మునిగి చచ్చిపోతే ఏంటి, అన్నం తింటే ఏంటి? గతిలోకి వచ్చామండి మేము. ఏదో ఒక స్టోర్ మేము ఏదో ఒకటి ఆ స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకొని తినలేక పచ్చడి వేసుకుని తింటాం కదండి, శుభ్రంగానే తింటాం కదా. ఇంటికెళ్ళి పురుగులు లేదా ఉడికే ఉడికి అన్నమా? ఇదేనండి ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని పడేసేది. చచ్చిపో తిని, నువ్వు బతుకుంటే 70 సంవత్సరాలు అంటే ఈ వయసులో నేను తినేది అన్నం ఎట్టకుండా. ఈ అన్నం తింటే నేను బతకాలను అరుగుద్దే? ఈ భోజనంలో అరుగుద్దే? చెప్పండి, మీరు చెప్పండి. ఈ భోజనం 74 సంవత్సరాలు, ఈ భోజనం నాకు ఈ అన్నం అరుగుద్దే? అన్నం పెట్టారు సార్, మేము అన్నం పెట్టిన కాడ చూడలేదు. పైకి ఎక్కించి చూసినాక అన్నం అయితే అసలు ఉడకనే ఉడకలేదు సార్. అసలు ఇప్పుడు ఇదేమో 5 గురికి పెట్టిన సాంబారు అని ఇది అన్నం, ఇది కూడా ఉడకంటే ఉంది. ఇప్పుడు ఆకలి మంట మీద ఉంటారు కదా సార్, ఈ అన్నం ఎప్పుడు తిన్నా అరగదు. అట్ట ఉన్నా ఒకటే ఇట్టు ఉన్నా ఒకటే సార్. గోదాట్లో ఉండడమని తీసుకొచ్చారు, మంచిగా చూద్దామని తీసుకొచ్చారు. ఆ ఉప్మా చేసేవారు కానీ అది వెనకాలకి ఇంత పెట్టారు. అది పిల్లెట్లలో పెట్టేసి ఇచ్చేసారు. ఇస్తరాకులలో పెడతామన్నారు సార్. మా ఆయన వికలాంగుడు సార్, ఎట్ట పోయి పట్టుకుంటాడు? ఒక సైతం పట్టుకుంటే ఇంకోసేపు పడిపోదా సార్? ప్రభుత్వం ఏర్పరిచినటువంటి పునరావాస కేంద్రంలో ఉడికి ఉడికి అన్నం పెట్టారు, అందులో పురుగులు వచ్చాయి, దాంట్లో అట్లాగే వెంట్రుకలు వచ్చాయని చెప్తున్నారు. సరిపడా భోజనం పెట్టలేదనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ కనపడుతుంది. దాంతోపాటు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఉన్నారు, ఈ ఆహారాన్ని ఎట్లా తింటారు, తిని ఎట్లా అరిగించుకుంటారు అనేటువంటిది కూడా మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దీంట్లో తీసుకొచ్చి బలవంతంగా ఈ పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసే బదులు గోదాట్లో వదిలేసినా కానీ చచ్చిపోయే వాళ్ళం కానీ ఈ రకమైనటువంటి భోజనం పెట్టి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు సరిపడా భోజనం పెట్టలేదనేది కూడా మహిళల యొక్క ప్రధాన ఆరోపణ. కేవలం మేము ఇంట్లో ఉంటే వాన వరదలో కొట్టుకుపోతాం అనేటువంటి భయంతో ఇక్కడికి వచ్చాం తప్ప ఇక్కడ తినలేక కాదు, తినలేక కాదు. కానీ కనీసం తమ పట్ల ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్లో కూడా అధికారులు వ్యవహరించలేనటువంటిది ప్రధాన ఆరోపణగా కనిపిస్తుంది. విడుదల సాంబశివరావు టీ న్యూస్ భద్రాచలం నుంచి.